సమస్తమైనటువంటి మానవుల యొక్క ముఖ్యమైనటువంటి కోరికలు ఏమిటో, వాటిని తీర్చుకోవటానికి మార్గం ఏమిటో ఇంతవరకు తెలుసుకున్నాం. సద్గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందితేనే ముక్తి లభిస్తుంది అని, అటువంటి ముక్తి వల్లనే సమస్తమైనటువంటి దుఃఖాలు శాశ్వతంగా తొలగిపోయి నిరతిశయమైనటువంటి ఆనందం కలుగుతుంది అని కూడా తెలుసుకున్నాం. అయితే అటువంటి జ్ఞానాన్ని గనక పొందాలంటే గురుకృపని తప్పకుండా పొందాలి. అయితే గురుకృపని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్నే మనకి ఈ గురుగీత తెలియజేస్తున్నదని, ఆ గురుగీత పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంలో ఉన్నదని, అది అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి స్కాంద పురాణంలోని అంతర్భాగమని మనం నిన్న తెలుసుకున్నాం. గురుధ్యానము, గురుస్మరణ లేకుండా చేసేటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, పారాయణలు కానీ, ఏ రకమైనటువంటి కర్మలైనా సరే సత్ఫలితాలను ఇవ్వవు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక గురువుని గుర్తించడం ఎట్లాగా? ఎందుకనంటే గురువు ద్వారానే జ్ఞానాన్ని పొందాలి, గురువు ద్వారా, గురు కృప ద్వారానే మోక్షాన్ని పొందటానికి అవకాశం ఉంది, మోక్షం పొందితేనే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. మరైతే అసలు ఆ దుఃఖని గురువుని ఎట్లా గుర్తించాలి, ఏ ప్రకారంగా గురువుని మనం ఎన్నుకోవాలి అనేటువంటి సందేహాలకి సమాధానం ఏమిటో ఈ రోజున మనం చర్చిద్దాం. ముందుగా గురువుని ఎట్లా ఎన్నుకోవాలి అనేటువంటి విషయం. గురువుని ఆశ్రయించటం, సేవించటం, పూజించటం, ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం, ఇవన్నీ సరే బాగానే ఉన్నాయండి, అసలు ముందుని గురువుని ఎన్నుకోవటం అనేటువంటిది కానీ చేతయితే కదా ఆ గురువుని ఆశ్రయించడం కానీ, పూజించడం కానీ, సేవించడం కానీ జరిగేది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజం చెప్పాలంటే గురువుని నీవు ఎన్నుకోవటం ఏనాటికి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకనంటే ఒకడు జ్ఞాని అవునో కాదో తెలుసుకోవటానికి మన దగ్గర ఏమి జ్ఞానం ఉంది కాబట్టి, అల్పజ్ఞానులైనటువంటి వారు ఒక జ్ఞానిని గుర్తించాలి అని అంటే ఎట్లా కుదురుతుంది? ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. కాబట్టి మరి ఏమిటి మార్గం అనేటువంటిది కూడా ఒక సమస్య. అయితే గురువుని, నిజమైనటువంటి గురువుని గుర్తించడం చాలా కష్టమనేటువంటి విషయం అందరికీ తెలుసు గనక, ఈ రోజుల్లో ఎంతమందో అనామకులైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వేషాలను ధరించి మన ముందుకు వస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి వేషం వేస్తారు, లేదా కాషాయాన్ని ధరిస్తారు. భాజా భజంత్రీలు, ప్రశంసలు కురిపించేటువంటి భట్రాజులు, మంది మార్బరాలు, 4, 5, 6, 7 వాహనాలు, ఎస్కార్టు, చేతిలో సెల్ ఫోన్లు, వేషాలకు తోడుగా 4 రకాలైనటువంటి గారడీ విద్యలు కనుక నేర్చుకున్నట్లయితే ఇక వాళ్ళకి తిరిగేలేదు. ఎందుకనంటే ముందుగా వాళ్ళు అధికారుల్ని, పెద్ద పెద్ద ఉద్యోగుల్ని, విద్యావంతుల్ని తమ ఉచ్చులోకి లాగుతారు. ఒక సామాన్యుడి కన్నా కూడా ఇటువంటి వాళ్ళు ఉచ్చులో పడతాం మహాతేలిక. కారణం ఏమిటంటే వాళ్ళు తెలివి గలవాళ్ళు అని అనుకుంటుంటారు కాబట్టి. అందుకని ఈ విద్యావంతులైనటువంటి వాళ్ళని ఉచ్చులోకి లాగటం చాలా తేలిక. దానితో ఆదాయం కోట్లల్లో వస్తూ ఉంటుంది. ఇక జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అయితే ఇంతమంది ఆ మోసకారైనటువంటి వాడిని నమ్మి వెళుతున్నారు కదా, ఇందులో ఏ ఒక్కడైనా సరే ఈ స్వామీజీ లేదా ఈ మహాత్ముడు లేకపోతే ఈ మాతాజీ లేదా ఈ సన్యాసి వీళ్ళు ఈ మహాత్ముడు ఆశ్రయించినందుకు, వీళ్ళని ఆశ్రయించినందుకు నేను
నా జన్మ సార్థకం చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఏమైనా అందిస్తున్నాడా? నా జన్మ సార్థక్యతకి ఉపయోగపడేటువంటి మాటలు ఏమైనా చెబుతున్నాడా? ఇతడు చెప్పేటువంటివన్నీ కూడా శాస్త్రాలకు సమ్మతమైనటువంటివా? వేదాల్లో ఉన్నటువంటి మాటలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలే ఈయన చెబుతున్నాడా అనేటువంటి విషయాన్ని ఆలోచించేవాడు ఏ ఒక్కడైనా ఉంటాడా అని అంటే అస్సలు ఉండనే ఉండరు. నేను ఏమి నేర్చుకుంటున్నాను ఇక్కడ అనేటువంటి ఆలోచన కూడా చెయ్యరు. మరి ఏమనుకుంటారంటే, ఏమండి అసలు ఆయన గురించి మనం అట్లా అనుకోవటం కూడా తప్పండి, జడ్జి గారు వచ్చారండి, హైకోర్టు జడ్జి ఉన్నాడు, సుప్రీంకోర్టు జడ్జి కూడా ఉన్నాడండి, కలెక్టర్లు, అసలు మన మంత్రి గారు పోయి మొన్న ఆయనకి పాదపూజ చేసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అసలు ఎంత గొప్పవాడు కాకపోతే ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తారు అని ఉన్నవి లేనివి అన్నీ కూడా పోగేసి మాట్లాడుకుంటా పిచ్చి బాగా తలకెక్కించుకొని ఎప్పుడో కళ్ళు తెరుస్తారు. అప్పటికి జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోతుంది. ఇలాంటి రోజుల్లో, అంటే ఇలాంటి మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక జ్ఞానిని మనం జన్మ సార్థకం చేసుకోవటానికి మార్గం చూపేటువంటి మార్గదర్శకుణ్ణి ఎలా గుర్తించగలుగుతాం? అంటే ఒక జ్ఞానిని గుర్తించేటువంటి జ్ఞానం, తెలివి మన దగ్గర ఉందా అంటే లేదు. చూడండి, 100 మంది మోసగాళ్ళ మధ్య ఏ హంగు ఆర్భాటం లేకుండా ఉన్నటువంటి వాణ్ణి ఎవరైనా గుర్తించగలుగుతారా? గుర్తించగలిగేటువంటి జ్ఞానం ఉందా? అసలు గురువుని మనం ఎందుకు గుర్తించలేము అని అంటే, 1వ తరగతి చదివేటువంటి కుర్రవాడు 2వ యక్కం వచ్చు వాడికి బాగా, 3వ యక్కం 4వ యక్కం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడికి ఓ రోజున సందేహం వచ్చింది, నాకు ఈ విద్యలు నేర్పేటువంటి గురువు గారికి, మాస్టర్ గారికి లేదా టీచర్ గారికి 100వ యక్కం వచ్చా అని. ఆ అనుమానం వచ్చిన తర్వాత సరే ఏమైనా సరే అడిగి తేల్చుకోవాలనుకున్నాడు. ఒక రోజున ఏకాంతంలో చిక్కితే, అయ్యా మీకు 100వ యక్కం వచ్చా అన్నాడు. వచ్చు అని గబగబగబగబ 100వ యక్కం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మరి 100వ యక్కం వీడికి రాదుగా, మరి ఇప్పుడు ఆ యక్కం కరెక్ట్ అన్న సంగతి వీడికి ఎట్ట తెలుస్తుంది? కాబట్టి వీడికి తెలియదు. అందుకని పక్కన ఉన్నటువంటి వీడి స్నేహితుడిని అడిగాడు, ఒరే 100వ యక్కం కరెక్టేనా మాస్టర్ చెప్పింది అని. కరెక్టే అన్నాడు. నాకు తెలియదు, వీడికి తెలుసా ఏంది, వీడు చెప్పింది మాత్రం ఎట్లా కరెక్ట్ అనుకున్నాడు. అంతలో పెద్ద మనిషి అక్కడికి వస్తే ఆయన అడిగాడు, ఏమండి మా మాస్టర్ చెప్పిన 100వ యక్కం రైటేనని. రైటేనయ్యా అన్నాడు. ఈయనకి తెలుసా ఏంది 100వ యక్కం? 100వ యక్కం తెలియాలంటే ఎంత కష్టం, ఇప్పుడు నాకు 2వ యక్కం వచ్చు, 3వ యక్కం కూడా ఇంతవరకు రాదు, 100వ యక్కం రావాలంటే ఎంత కష్టం అని అనుకున్నాడు. అంటే నాకు తెలీదు, నా పక్కన్నటువంటి నా స్టూడెంట్కి తెలీదు, ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద మనిషికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయనేమో సరైంది అని అన్నాడు. ఆయన మాట నేను ఎట్లా నమ్మాలా? కాబట్టి నమ్మలేము. అందువల్ల ఇది కరెక్టు, నా గురువు కూడా 100వ యక్కం వచ్చు, ఆయన చెప్పింది కరెక్టే అనేటువంటి విషయం ఎలా? తనకి తెలియదు, పక్కన కుర్రాడికి తెలియదు, ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి దాన్ని నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు ఆ కుర్రాడికి ఆ టీచర్ యొక్క ఆ గణిత పరిజ్ఞానం తెలిసేది ఎట్లా? కుర్రవాడికి ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో ఎంతమంది సాక్ష్యం చెప్పినా ఇది నిజమని నేను ఎట్లా నమ్మేది అంటాడు. ఎవరు సాక్ష్యం చెప్పినా అంతే. ఎందుకనంటే ఆ సాక్ష్యం కరెక్ట్ అని నమ్మకం ఏముంది? అందుకని ఎప్పటికీ కూడా అతడు తెలుసుకోవటం సాధ్యం కాదు. కానీ ఆ టీచరు ఆ 100వ యక్కం చెప్పినటువంటి ధాటిని బట్టి కానీ, ఆయన చూపించినటువంటి నిబ్బరాన్ని గట్టి కానీ, అంటే ఏ రకమైనటువంటి తడబాటు లేకుండా ఉండటం, ఆత్మవిశ్వాసాన్ని బట్టి కానీ, ఇతరులు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కానీ, ఆయన తన మీద చూపిస్తున్నటువంటి వాత్సల్యాన్ని బట్టి కానీ, ఈ కుర్రవాడు కూడా క్రమంగా ప్రభావితుడై
తన యొక్క టీచరు గొప్ప శక్తి కలిగినటువంటి వాడే అని క్రమక్రమంగా విశ్వసించటం ప్రారంభిస్తాడు. ఆ విశ్వాసం వల్ల అతను కూడా శ్రద్ధగా ఈ లెక్కలు నేర్చుకుంటాడు. తాను కూడా గణిత శాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు అవుతాడు. అప్పుడు తెలుస్తుంది తన టీచర్కి వందో ఎక్కం కాదు, గణిత శాస్త్రంలో ఎన్నో విషయాలు తెలుసు. అసలు వందో ఎక్కం లెక్క జమా చెప్పడానికి, ఒకప్పుడు వందో ఎక్కం చాలా గొప్ప అనుకున్నటువంటి వాడికి ఇప్పుడు వందో ఎక్కం అనేటువంటి చాలా తేలికైనటువంటిది అయిపోద్ది. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా గురువు ఎంతటి వాడు, ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఏమాత్రం జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఎంతటి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం, వేదాల యొక్క జ్ఞానం, శృతుల యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంత అనుభవంగా చెప్పగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అంచనా వేయాలి అని అంటే ఒక సామాన్యమైనటువంటి సాధకుడైనటువంటి వాడికి సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మరి ఏదో ఒక రకంగా గురువుని ఎంచుకోవాలి గనక కొన్ని నిదర్శనాలు చూచినప్పుడు, ఆ గురువులో కొన్ని నిదర్శనాలు చూచినప్పుడు, లేదా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సాధకులు ఈ గురువు చాలా గొప్పవాడే, ఆయన పూర్తిగా జ్ఞానం తెలిసినటువంటి వాడు, మనకి మార్గాన్ని చూపించగలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు, అప్పుడు కొంతవరకు ఆ గురువు మీద విశ్వాసం ఏర్పడుతుంది. అయితే ఇందులో కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి. ఏమిటంటే ఆ గురువు గారడీ మహిమలు ఇంద్రజాలాలు చూపించేవాడు కాకుండా ఉండాలి. అలాగే అతని యొక్క వైభవాలు ఆడంబరాలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాడు కాకుండా ఉండాలి. అదేవిధంగా తాను చెప్పేటువంటి విషయాల్ని వాగ్ధాటిగా చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే గట్టిగా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి సందేహాస్పదం కాకుండా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని గట్టిగా చెప్పగలిగినటువంటి వాడు కావాలి. అలాగే ఏదో గొప్ప ప్రచార యంత్రాంగాన్ని పెట్టుకొని బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేసుకునేటువంటి వాడు కాకుండా ఉండాలి. ఇది గురువు యొక్క, గురువుని గుర్తించడానికి కొన్ని నిదర్శనాలు. ఇవన్నీ కనుక ఉన్నాయనుకోండి, ఏవైతే ఉండకూడదు అవన్నీ కనుక ఉన్నాయనుకోండి, ఏ అక్కర్లేదు, కొన్ని గారడీ విద్యలు చేస్తే చాలు. క్షణం ఏదో ఒకటి చేతుల నుంచి కనుక అటు తీసుకొచ్చాడు అనుకోండి, ఆహా మా గురువు దేవుడితో సమానమనండి, ఆయన ఎక్కడెక్కడ కూడా సృష్టిస్తున్నాడు అని చెబుతారు. ఎవడైనా సరే ఏదైనా కానీ సృష్టించాడంటే ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి, ఒక వస్తువుని కనుక నిజంగా సృష్టిస్తే ఆ వస్తువు ఎవరి దగ్గర నుంచన్నా కాజేసన్నా ఉండాల, లేకపోతే ఎక్కడాక్కడ దాన్ని దాచిపెట్టుకొని దాన్ని హస్తలాఘవంగా తీసుకొనన్నా ఉండాలి. అయితే హస్తలాఘవం కావాలా లేకపోతే చోరుడై ఉండాలి, ఈ రెండు కాకుండా ఇంకోటి కావటానికి వీల్లేదు. ఎందుకనంటే ఎటువంటి గారడి అయినా సరే గారడి వాడు ఇంద్రజాలికులు వీళ్ళందరూ కూడా చేసి చూపిస్తారు, అంతకంటే గొప్ప ఏం కాదు వాళ్ళు చేసి. అయినప్పటికీ కూడా వాళ్ళేమో ఇంద్రజాలం అని చెప్పి ఇంద్రజాలం చేస్తారు, ఈయనేమో మహాత్సం మాదిరిగా ఇంద్రజాలం చేస్తాడు, అక్కడ పడిపోతూ ఉంటారు. అందుకనే ఇవన్నీ చూసి పడిపోతే అతడు గొప్ప గురువు అని భ్రమపడి బోల్తా పడితే పడిపోవచ్చు, కానీ అసలు మన యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం మనకు గనక తెలియకపోతే మనం ఇలా పడిపోతూనే ఉంటాం. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతూ ఉంటాం, ఎంతమందినైనా నమ్ముతూ ఉంటాం. ఇవాళ మ్యాజిక్ చూపిస్తే ఆయన్ని నమ్ముతాం, రేపు ఇంకోటి చూపిస్తే ఆయన్ని నమ్ముతాం, ఇలా ఎంతమందినైనా సరే నమ్ముతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. ఒక గురువు, ఒక గురువుని నీవు జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, అతన్ని నేను ఆశ్రయించి అతడి ద్వారా నేను జ్ఞానాన్ని పొంది నా జన్మ సార్థకం చేసుకోవాలి అని కనుక నువ్వు అనుకున్నావనంటే నీ లక్ష్యాన్ని నువ్వు నిర్ణయం చేసుకోవాలి ముందు. ఏమిటి మన లక్ష్యం అనంటే అందరి మానవుల యొక్క పరమ లక్ష్యం ఏమిటి, మోక్షం. కాబట్టి అదే మన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని సద్గురువు యొక్క అన్వేషణ చేయాలి. కాబట్టి మన గురువు ఎందుకు అని అంటే మన లక్ష్యాన్ని మనం సాధించుకోవటం కోసము. మన లక్ష్యాన్ని మనం సాధించాలి అనేటువంటి తపనతో
నీవు గనక గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉన్నట్లయితే నీకు కొంతమంది సత్పురుషులు మహాత్ములు తటస్థపడుతూ ఉంటారు జీవితంలో. నువ్వు ఉన్నటువంటి ఊళ్ళోకి రావచ్చు, లేదా నువ్వు ఎక్కడికన్నా వెళితే అక్కడ నీకు తటస్థపడవచ్చు. అలా తటస్థపడినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరైతే నీ యొక్క మనస్సు ప్రశాంతత చెందుతుందో, ఎవరి దగ్గరైతే నీ లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆందోళనలు సమసిపోయినట్టుగా అనిపిస్తాయో, ఎవరైతే నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందించగలడు ఈ గురువు అనేటువంటి భావన ఏర్పడుతుందో, ఎవరైతే ఇతడు నావాడు అనేటువంటి భావన నీకు ఏర్పడుతుందో, అతడే నీ గురువు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. అప్పుడే అతడి మీద భక్తి, ప్రేమ, గౌరవం అన్నీ కలుగుతాయి. అప్పుడే అతడు నా గురువు అనేటువంటి భావన కలుగుతుంది. ఈ విధంగా నిజానికి గురువే నీ దగ్గరికి రావాల్సిందే తప్ప గురువుని నీవు ఎంచుకొని పోవటం అనేటువంటిది జరగదు. పలానా చోట ఉన్నాడండి నేను వెళ్తాను అని అంటే అది నీ వల్ల కాదు, నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ ఎవరన్నా కానీ చెబితే నువ్వు వెళ్ళి పరీక్షించాలా, అంటే ఆ పరీక్ష చేయటానికి కూడా నీకు తపన అనేటువంటిది ఉండాలి, అంటే నా లక్ష్యాన్ని నేను అందుకోవాలి అనేటువంటి తపన ఒకటిని ఉండాలి. కాబట్టి మరి నీవు గనక గురువుని ఎంచుకోవటం చేత కాకపోతే గురువే నీ దగ్గరకు వస్తాడు. అది చేత కాదు, ఎట్లాగూ గురువు నీ దగ్గరకు వస్తాడు. అయితే గురువు ఎందుకు వస్తాడండి అని అంటే నీ అల్పజ్ఞానం తెలుసు కాబట్టి వస్తాడు. మరి అయితే ఆయన ఎలాగో వస్తాడు కదా అని నువ్వు నిశ్చింతగా ఉండొచ్చా? ఎట్లాగో ఆయనే వస్తాడులేండి, ఆయన వచ్చినప్పుడు అయ్యా నేను గురువుని నువ్వు శిష్యుడివి అని కనుక అంటే అప్పుడు చూద్దాంలే అని అనుకుంటే నీకు ఏనాటికి కూడా గురువు తటస్థపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవడానికి వీల్లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. గురువు అనేకమైనటువంటి రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ రూపాలన్నీ కూడా నీకు సరిపోయినటువంటివి కావు. మరి నీకు సరిపోయేటువంటి రూపంలో నీ దగ్గరగానే ఆ గురువు వచ్చినప్పుడు, ఆ గురువు నీ ఎదురుగానే ఉన్నప్పటికీ కూడా నీలో గనక అర్హత గనక లేకపోయినట్లయితే ఆ గురువుని నీవు గుర్తించవు. నీ ఎదురుగానే ఉన్నాడు గురువు, నీకు కావాల్సినటువంటి వాడు, అయినప్పటికీ కూడా నువ్వు గుర్తించలా. ఎందుకు గుర్తించలేదంటే నీ దగ్గర అర్హత లేకపోవటం వల్ల. కాబట్టి నీలో ఒక అర్హత ఉండాలి. ఏమిటా అర్హత? తపన, తపించటం. నీ దగ్గర తపన కనుక ఉంటే ఏమండి గురువు కోసం మనం వెతకకుండా ఊరికనే కూర్చోవచ్చు కదా అని నువ్వు అసలు అడగవు. ఆ తపన ఉంటే అడగవు, అలా కూర్చోమన్నా కూడా కూర్చోవు. ఇప్పుడు ఎవరైనా సామాన్యుడికి ఏమయ్యా నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఏం కష్టపడే పని లేదు, హాయిగా ఇంట్లో కూర్చో, నీకు వచ్చేదే వచ్చిందని అంటే ఎవడైనా కూర్చుంటాడా? ఎవడు కూర్చోడు. ఎందుకని అంటే కొంతమంది సంపాదించడం కోసం పోతారు, సంపాదించుకుంటారు అందుకని కూర్చోరు. కొంతమంది పోగొట్టుకోవటం కోసం పోతారు, పోగొట్టుకుంటారు అందుకని కూర్చోరు. కాబట్టి ఇక్కడ గురువుని వెతకటానికి ఏమీ లేకుండా ప్రయత్నం చేయకుండా నేను హాయిగా కూర్చోవచ్చా అని ఎవరు అడుగుతారంటే ఈ తపన లేనటువంటి వాడు అడుగుతాడు. వాడు ఆ క్వశ్చన్లు రకరకాలైనటువంటి క్వశ్చన్లు వేస్తాడు. ఈ తపన ఉన్నటువంటి వాడు అలా అడగడు, అయ్యో నాకు గురువు లభించాలి కదా, సమయం అయిపోతా ఉంది, వయసు అయిపోతా ఉంది అనేటువంటి భావన అతడిలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్తితో అన్వేషణ చేయాలి, అంటే మంచి తపనతో అన్వేషణ చేయాలి. అలా అన్వేషించడమే నీ కర్తవ్యం, అదే నీ అర్హత అనేటువంటి గీటురాయి. ఆ గీటురాయి మీద నీ వన్నె ఏమిటో తేలిపోయిన తర్వాత నీకు గురువు ప్రకటించబడతాడు. కాబట్టి నీ అర్హత పూర్తయిన తర్వాతనే నీ గురువు నీకు ప్రకటించబడతాడు. నీ గురువుని నువ్వు గుర్తించడంతో ఆధ్యాత్మిక రంగంలో మోక్షం అనేటువంటి సౌదాగ్రాన్ని చేరుకోవటానికి మొదటి ముఖ్యమైనటువంటి మెట్టు ఎక్కినట్టే. ఒక గురువుని ఎంచుకోవటమైనా కనుక జరిగితే నువ్వు మొదటి మెట్టు ఎక్కినట్టే. అయితే మొదటి మెట్టు ఎక్కాం కదా ఇక పర్వాలేదు అని అనుకుంటారేమో, ఇక్కడి నుంచి జారి పడిపోవటం కూడా సాధారణంగానే జరిగిపోతూ ఉంటుంది. అలా ఎంతోమంది ఉన్నారు జారిపోయేటువంటి వాళ్ళు. ఇలా జారిపోవటానికి ఒక కారణం ఏమిటంటే గురువు పెట్టేటువంటి పరీక్షలు. పూర్వకాలంలో ఈ పరీక్షలు చాలా కఠినంగా ఉండేవి.
అయితే పరీక్షలని కూడా శిష్యుడికి తెలియదు. ఎందుకనంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్లు రాయమని పెట్టే పరీక్ష కాదు ఇది. ఆ పరీక్ష ఏమిటో చెప్పరు. ఇది పరీక్ష అని శిష్యుడికి తెలియదు. గురువు ఏదో చెబుతాడు, ఆ యాంగిల్లో చేసేదని వీడు మానుకుంటాడు. అదిగో అక్కడ తెలిసిపోద్ది వీడి యొక్క సంగతి ఏమిటో. అదిగో ఆ ప్రకారంగా గురువు కొన్ని రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. మహాభారతంలో ఆరుణి, ఉపమన్యువు అనేటువంటి శిష్యులకి ధౌమ్యుడు అనేటువంటి గురువు మహాఘోరమైనటువంటి పరీక్షలు పెట్టాడు. ఆరుణి అనేటువంటి వాడు అంటే ఆయన దగ్గర ముగ్గురున్నారు, ఆరుణి, ఉపమన్యువు, వేదుడు అనేటువంటి వాళ్ళు ముగ్గురున్నారు. ఇందులో ఆరుణి అనేటువంటి వాడిని, ఒరే నాయన పొలానికి నీరు పెట్టు అని చెప్పాడు గురువు. సరే నుంచి పొలానికి నీరు పెడతాం కోసం పోయాడు. అక్కడ కాలువ గట్టు తెగిపోయింది, నీరంతా వృధాగా పోతా ఉంది. ఆ నీరు వృధాగా పోకుండా ఉండాలంటే అందుకని రాళ్ళు, మట్టి, చెత్త అవన్నీ కూడా తీసుకొచ్చి దానికి అడ్డం వేసి ఆ కట్ట కట్టేశాడు. అప్పటికి ఆగింది కానీ మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ అది కొట్టుకొని వస్తూ ఉంది. మళ్ళీ వేశాడు, మళ్ళీ కొట్టుకొని వస్తూ ఉంది, మళ్ళీ వేశాడు. ఎందుకంటే ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఆగల. అందుకని ఏం చేశాడంటే ఈ రాళ్ళు, మట్టి, చెత్త ఇదంతా కూడా వేసి దానికి అడ్డంగా పడుకున్నాడు, అంటే అది కొట్టుకొని పోకుండా ఉండటానికి. దాంతో ఇక ఆ కాలువలో నీళ్ళు ఎంత వేగంగా వచ్చినా అక్కడ మాత్రం కాలువ గట్టి తెక్కకుండా ఉంది. అయితే తను కనుక లేస్తే మరి కాలువ తెగిపోద్ది కదా, నీరంతా వృధా అయిపోతాయి, గురువు చెప్పినటువంటి మాట విన్నట్టు కాకుండా పోద్ది అనేటువంటి ఉద్దేశంతో తన పొలానికి నీళ్లు పెట్టుకుంటూ ఆ కాలువ తెగిపోకుండా ఉంటానికి దానికి అడ్డంగా పడుకున్నాడు. తిండి లేదు, చాలా బలంగా అక్కడ ఆ గట్టుని ఆపాల్సినటువంటి పరిస్థితి. దీంతో రాత్రి అయింది. ఏమిటా శిష్యుడు రాలేదని చెప్పి గురువులు అందరు పట్టుకొని శిష్యులు వెంట పెట్టుకొని వచ్చాడు. ఇక్కడ వచ్చేటప్పటికి చిన్నగా ఓ మూలిగి వినపడతా ఉంది, మనిషి కనపడతా వల్ల పిలిచాడు. ఆరుణి, ఆరుణి, ఆరుణి అని పిలిచాడు. ఈయన ఎక్కడో చిన్నగా అని మూలుగుతూ ఉంటే ఎక్కడి నుంచో వినపడుతుంది, జాగ్రత్తగా గమనించారు. అప్పుడు పట్టుకొని యువతలకు లాగారు. ఆ తర్వాత తీసుకెళ్ళాడు, ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ గురువు యొక్క భక్తికి మెచ్చుకొని అతడికి హస్తమస్తక సంయోగం ద్వారా కావలసినటువంటి జ్ఞానాన్ని అందించాడు. అదేవిధంగా రెండవ శిష్యుడు ఉన్నాడు, ఉపమన్యు అనేటువంటి వాడు. ఇతడు కూడా ఇంకా కఠినమైనటువంటి పరీక్షలు పెట్టాడు. ఇతడు బాగా లావుగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. అందుకని భిక్షాన్నం తీసుకురావటానికి అతన్ని నియోగించాడు. అతడు భిక్షాన్నాన్ని తీసుకొస్తున్నాడు. భిక్షాన్నంలో తనంతటి తానుగా మళ్ళీ తినకూడదు, అది గురుపత్నికి ఇవ్వాలి, ఆమె మళ్ళీ పెట్టిందే తినాలి. కానీ ఈయనకి చాలకల్లా, అంటే ఇది భీమసేనుడు వీడు, అందుకని ఎక్కువ కావాలి. ఆమెమో మామూలుగా అందరికి పెట్టినట్టు పెడతా ఉంది, కానీ చాలటల్లా, అందుకని రెండోసారి భిక్షకు పోతున్నాడు. అలా పోయి దాన్ని తింటున్నాడు. గురువుకి ఇతన్ని చూస్తే అనుమానం వస్తూ ఉంది. ఏమిటంటే ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎంతో కొంత వీడి ఒళ్ళు తగ్గాల, తగ్గటానికి వీలుగా వీడికి తక్కువగా భోజనం పెడుతున్నారు, అయినప్పటికీ వీడు ఏం తగ్గకుండా ఉన్నాడే అని వాడిని పిలిచి అడిగాడు. అరే ఏమిట్రా నాయన, నువ్వు అసలు ఏం తగ్గలేదు, అట్టనే ఉన్నావు పుష్టిగానంటే నేను మళ్ళీ రెండోసారి భిక్షకు పోతున్నాను అన్నాడు. అట్లా పోకూడదు, భిక్షకు ఒక్కసారే పోవాలా అన్నాడు. సరే అట్లయితే భిక్ష లాభం లేదు నీకు, అందుకని పశుపోషణ నీకు అప్పచెబుతాను, గోవుల్నిచ్చి వాటిని కాచుకొని రమ్మన్నాడు. ఆ ఆవుల యొక్క పాలు నువ్వు తాగకూడదు అని ముందుగానే చెప్పాడు. సరే ఆవుల పాలు తాగడు కానీ ఆ ఆవుల యొక్క పాలు పిండేటప్పుడు కానీ ఆ దూడలు తాగేటప్పుడు కానీ ఆ కింద పడేటువంటి చుక్కలు ఉంటాయి, అది ఆ చుక్కల్ని పట్టుకొని వాటిని తాగుతూ ఉన్నాడు. లేదా పైన నురుగు వస్తుంది, ఆ నురుగుని తీసుకుంటా ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండేటప్పటికీ మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ఉన్నాడు. సరే మళ్ళీ గురువు అడిగాడు, ఏమిరా నువ్వు ఎప్పటి మాదిరిగానే ఉన్నావు, ఏమిటి సంగతి అని అన్నాడు. అంటే ఇదేనండి, నేను నురుగు అవి తింటున్నాను. అట్లా ఏమి తినకూడదు, నువ్వు అసలు వాటిని తాకకూడదు, అవి ఒకవేళ కింద పోతే పోవాల్సిందే కానీ నువ్వు మాత్రం తాకూడదు అన్నాడు. సరే అట్లాగే అన్నాడు, మరి గురువు చెప్పినటువంటి మాట వినాలా, అందుకని పాలని తాకటల్లా, అన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉన్నాడు. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు.
అందుకని అక్కడ ఉన్నటువంటి ఆకులు అలములు ఏమైనా ఉంటే వాటిని తింటున్నాడు. అందులో ఏదో ఒక ఆకు తిన్నాడు, కళ్ళు పోయినాయి, కళ్ళు కనపడలా. కళ్ళు కనపడకపోతే సరే ఆశ్రమానికి పోదామని నడుస్తూ ఉంటే ఎటు పోతున్నాడో తెలియదు, పోయి డామున ఒక గోతిలో పడ్డాడు. ఆ గోతిలో పడిపోయిన తర్వాత పైకి రావడానికి వల్ల కాదు, అక్కడ జనసంచారం లేదు, తనకేమో కళ్ళు లేవు, ఎక్కడ ఏముందో తెలియదు. ఆ పరిస్థితిలో అతడు ఉన్నాడు. అప్పుడు గురువు వెతుక్కుంటా వచ్చి కేక వేస్తే ఈ గోతిలో నుంచి చిన్నగా వినపడతా ఉంది. అప్పుడు వచ్చి చూచాడు గురువు, ఆ గోతిలో ఉన్నాడు. ఏమిట్రా పరిస్థితి అడిగితే ఇదిగో ఇలాగా కళ్ళు పోయినాయి అని చెప్పాడు. సరే ఎట్లయితే అశ్విని దేవతల్ని ప్రార్థించు, నీ కళ్ళు వస్తాయి అని అంటంతో అశ్విని దేవతల్ని ప్రార్థించాడు. అప్పుడు కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆ దేవతలు అన్నారు, నువ్వు చాలా చిక్కిపోయి ఉన్నావు, ఆహారం లేకుండా ఉన్నావు, అందుకని నీకు ఇదిగో ఈ ఆహారం ఇస్తున్నాను తీసుకో అన్నారు. అంటే మా గురువు గారు ఆజ్ఞలందే నేను ఆహారం తీసుకోకూడదు, ఆయన చెప్తేనే తీసుకోవాలన్నాడు. అబ్బే ఆయన కూడా మా దగ్గర తీసుకున్నాడు, ఏం పర్వాలేదు నువ్వు కూడా తీసుకో అన్నారు. ఆహా ఏమన్నా కానీ మా గురువుగారు చెప్తేనే తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గురువు యొక్క ఆజ్ఞని పాటించాలి అనేటువంటి భావనతో, అంటే ఏమీ తిన్నీలా గురువు, పాలు తాగనీలా, ఆఖరికి కింద పడేది కూడా తాగనీలా, ఆ నురుగుని కూడా తీసుకొనిలా, మరి ఇలా ఇంత బాధలు పెడితే ఆ గురువు పట్ల ఏమాత్రం కూడా గౌరవం పోలా. కళ్ళు పోయినాయి చివరికి, కళ్ళు కూడా పోతే ఇంకా ఏం గురువు అయ్యా ఈ గురువుతో నాకెందుకయ్యా పని అని అనుకోవాలి లెక్క ప్రకారం. మనమైతే అంతే, కానీ ఆయన మాత్రం అట్లా అనుకోలే. అందుకని ఆ శిష్యుడి యొక్క గురుభక్తికి మెచ్చుకొని అతన్ని ఆశ్రమానికి తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అతనికి పూసగుచ్చినట్టుగా వివరించాడు. ఆ ప్రకారంగా అతనికి అద్భుతమైనటువంటి జ్ఞానం లభించింది. ఈ ప్రకారంగా ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా గురువు మీద ఏ రకమైనటువంటి అసంతృప్తి కానీ, కోపం కానీ, గౌరవం తగ్గటం కానీ లేకుండా ఉన్నది అని అంటే అది ఆ శిష్యుణ్ణి గురువు పరీక్షించేటువంటి విధానం. అయితే ఒక్కోసారి అంతటి కఠిన పరీక్షలు లేకపోవచ్చు, ఒక్కోసారి ఉండొచ్చు. వాటికి తట్టుకోలేక ఆ గురువుని కనుక వదిలేసినట్లయితే అటువంటి వాడు మొదటి మెట్టు నుంచి జారిపోయినట్టు. అంటే కఠినమైనటువంటి పరీక్షల కారణంగా ఆ మొట్టమొదటి ఎక్కినటువంటి మెట్టు నుంచి జారిపోతాడు. ఇక ఈ రోజుల్లో అయితే అసలు పరీక్షలే ఉండవు. ఎవరైనా సరే శిష్యుల కోసం వెతుక్కోవాలా, ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా అని. ఇంకా పరీక్షలు ఏంటంటే కావాలంటే వాళ్ళు పెడతారు గురువుకి, రకరకాలైనటువంటి పరీక్షలు పెడతారు. అంతే తప్ప శిష్యుడికి పరీక్షలు మాత్రం ఉండవు. ఒకవేళ ఏదైనా ఇప్పుడు కూడా శిష్యుడికి పరీక్ష పెట్టాలి అని అంటే నిజంగా అతనికి శిష్యభావం ఉంటేనే అతనికి పరీక్ష, కానీ మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం ఏ పరీక్ష ఉండదు. ఎందుకనంటే గురువు ఎవరినైతే శిష్యుడిగా స్వీకరిస్తాడో వాళ్ళకి మాత్రమే పరీక్ష అనేటువంటిది వస్తుంది. ఆ పరీక్ష కూడా ఏమీ తెలియకుండా, ఆ శిష్యుడు ఏమీ కనుక్కోకుండా ఆ పరీక్ష అనేటువంటిది వస్తుంది. ఆ పరీక్షలో నెగ్గలేనటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు, నెగ్గిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు, వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టుగా ఉంటారు. ఎందుకనంటే అది పరీక్ష అనే సంగతి తెలియదు, అందుకని వాళ్ళ యొక్క వ్యవహారం వాళ్ళు చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది శిష్యులు, మేమేమి నిజమైనటువంటి శిష్యులం కాదండి, ఆషామాషీ శిష్యులం, ఏదో ఉబుసుపాకి మార్గంలోకి వచ్చి కూర్చుంటున్నాం కానీ మాకేం అవసరం అండి అని బాగా చక్కగా నిరూపించుకుంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఉంటారు ఒక ఇంట్లో తిని మరొకింట్లో చేతులు కడుక్కునేటువంటి రకం, ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు, ఉపదేశాలు తీసుకుంటూ ఉంటారు, అన్ని సాధనలు చేస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇంకో చోట ప్రత్యక్షం అవుతారు. అక్కడ ఒక ఆయన్ని పట్టుకొని నువ్వే నా గురువి, ఇక నీకంటే నాకు మించినోడు లేడని ప్రాణాచారం పడతారు. ఇదిగో ఈ రకమైనటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. ఇక మరికొంతమంది ఉంటారు గురువు దగ్గర నాలుగు ముక్కలు నేర్చుకోవటంతో ఇక వాళ్ళకంతా జ్ఞానం అంతా వచ్చేసినట్టుగా భావించుకొని వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళుగా కాళ్ళు ఎగరేసి తిరుగుతా ఆ గురువుని
ఏమాత్రం గౌరవించకపోవటమే కాకుండా అవమానించడానికి కూడా వెనకాడరు. ఎందుకనంటే అలా కనుక అవమానిస్తే ఈ గురువునే నేను అవమానించగలిగాను, నేను ఎంత గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ రకమైనటువంటి వాళ్ళు కొంతమంది. ఇదంతా ఏమిటంటే ఎక్కిన మెట్టు నుంచి దిగజారిపోయేటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఎక్కిన మెట్టు నుంచి దిగజారటం ఎట్లా అనేదాన్ని జాగ్రత్తగా పరిశోధనలు చేసి కనుక్కున్నటువంటి మహాత్ములు వీళ్ళందరూ కూడా. అయితే ఇటువంటి వాళ్ళ గతి ఏమిటనంటే అధోగతి అని మనకి శాస్త్రం తెలియజేస్తామని. ఇక మరికొందరు ఉంటారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళటం లేదు, ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవట్లేదు, ఏం వినటం లేదు ఎందుకని అని అంటే, ఏమండి ఆ గురువు దగ్గరికి పోయిన తర్వాత అండి మా భర్త చచ్చిపోయింది, మా అబ్బాయి పరీక్షలో తప్పాడండి, అసలు ఆయన దగ్గరికి పోయిన కాడి నుంచేనండి మాకు ఇంట్లో కష్టాలు, అంతకుముందు అసలు మాకు కష్టాలు లేవండి అని అంటూ గురువుని వదిలేస్తూ ఉంటారు. ఈ వదిలేసినటువంటి వాళ్ళు మరో గురువుని పట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అమాయకంగా అజ్ఞానంగా మొదటి మెట్టును వదిలేసేటువంటి వాళ్ళు అన్నమాట. అయితే గురువుని మార్చాలనేటువంటి బుద్ధి కనుక పుడితే అది పతనానికి పరాకాష్ట అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. గురువు మన మీద కోప్పడ్డా, మనల్ని పరీక్షించడానికి ప్రయత్నం చేసినా, మనల్ని తిట్టినా, దూషించినా, కొట్టినా, ఏదైనా సరే మన యొక్క శ్రేయస్సు కోసమే అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారంటే చిన్నప్పుడు వాళ్ళని కొడతాం, తిడతాం, వాళ్ళని భయపెడతాం, రకరకాలుగా వాళ్ళని ఏదో చేస్తుంటాం. అప్పుడు వాడు ఏమనుకోవాలా, ఈ దుర్మార్గుడు నన్ను కొడుతున్నాడు, వీడు అంతు తేల్చాలా, నాకు కాస్త వయసు రాగానే వీడి సంగతి చెబుతా అని అనుకోవాలనా, లేకపోతే నా యొక్క శ్రేయస్సు కోసమే చెబుతున్నాడు అని అనుకోవాలనా? తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం కదూ, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తారేమో, పొరపాట్లు పడతారేమో, చెడిపోతారేమో అని వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెడతానికి వాళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండి వాళ్ళని ముందుకు నడుపుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఒక్కోసారి కఠినంగా కూడా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అదే ప్రకారంగా గురువు కూడా నా మీద కోప్పడ్డా లేదా ఏ రకంగా ఏదన్నా అన్నా అదంతా కూడా నాలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడానికో, నాకు శ్రేయస్సుని కలిగించడానికో అన్నాడే కానీ అది నా మీద ద్వేషంతో కాదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. అటువంటి వాడే గురువుని మనస్ఫూర్తిగా సేవించి పూజించేటువంటి వాడు. అనేకమైనటువంటి సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి. ఈ సాంప్రదాయాలని పాటించేటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు, స్వామీజీలైనటువంటి వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఏమిటదనంటే, అయ్యా మీరు ఎన్ని పొరపాట్లైనా చేయండి, గురువు సర్దుకుంటాడు. కానీ ఒకసారి గురువుని గనక మీరు నిశ్చయించుకొని ఆయన్ని గురువుగా స్వీకరించిన తర్వాత ఆ గురువుని మారుద్దాం అనేటువంటి ఆలోచన గనక మీకు వచ్చిందా, ఇక ఈ జన్మలో మీకు గురువు లేనట్టే. అంటే ఇంకా ఎవరు నీకు లభించినా ఆయన వల్ల నీకు ఏ ప్రయోజనము కలగదు. ఒకవేళ ఆయన ఏం చెప్పినా నీవు మాత్రం ఆయన దగ్గర నుంచి అందుకునేది ఏమీ ఉండదు అని. కాబట్టి గురువుని నిర్ణయించుకునే ముందే ఒకటికి 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు ఆలోచించుకో. ఎన్ని రకాలుగానైనా సరే పరీక్షించుకోవాలో పరీక్షించుకో. ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా శాస్త్రబద్ధమైనటువంటి మాటలా కాదా అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకో. ఈయన ఉపనిషత్తులు శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడా కాదా? ఎందుకంటే గురువుకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఇదే, శ్రోత్రియుడు అని అంటారు. అంటే శృతుల యొక్క జ్ఞానం, ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకోవాలి. ఆయన చెప్పేదంతా కూడా శాస్త్రాల్లో ఉన్నటువంటివేనా కాదా అని శాస్త్రాలను సరిచూచుకోవాలి. ఎంతకాలమైనా సరే పరీక్షించుకోవచ్చు. అన్ని పరీక్షలు అయిన తర్వాతనే ఈయనే నా గురువు అని నువ్వు నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయించుకున్న తర్వాత ఇక వెనక్కి తిరిగేటువంటి హక్కు నీకు లేదు. నిశ్చయించుకునేంతవరకు నువ్వు ఎన్నిసార్లైనా వెనక్కి తిరగచ్చు, కానీ అలా నిశ్చయించుకున్న తర్వాత మాత్రం ఇక నీకు వెనక్కి తిరిగేటువంటి హక్కు లేదు. నీవు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో అప్పటిదాకా, నిశ్చయించుకునేదాకా ఆయన కూడా నిన్ను శిష్యుడిగా భావించు.
నీవు ఎప్పుడైతే ఆయన్ని గురువుగా భావించుకుంటావో, నిశ్చయించుకుంటావో, అప్పుడే ఆయన నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఒకసారి ఆయన శిష్యుడిగా స్వీకరించిన తర్వాత ఇక నిన్ను ఆయన వదిలిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు నిన్ను. నీకు తెలియదు ఏమిటనంటే ఆయన ఏం పట్టించుకుంటాడండి, ఆయన గొడవ ఆయనలో ఉన్నాడు అనుకుంటారు. కానీ ఆ గురువు మాత్రం ఎప్పటికీ నిన్ను వదలడు. నువ్వు వద్దన్నా సరే వెంటబడి నిన్ను రక్షిస్తాడు. అటువంటి గురువుని గనక వదిలి మరో గురువుని గనక చూసుకుంటే ఏమవుతుందనంటే నీకు ఉభయభ్రష్టత్వం సిద్ధిస్తుంది అని. ఈ ప్రకారంగా ఒక గురువుని, తనకి ఎంతో కాలంగా మేలు చేసినటువంటి గురువుని, తన యొక్క శ్రేయస్సు కోరినటువంటి గురువుని, తనకి ఆత్మీయుల్లాగా ఉన్నటువంటి గురువుని వదిలిపెట్టి అతన్ని కించపరిచి అతన్ని నిరసించి మరొక గురువు కోసం ప్రయత్నించేటువంటి వాడు ఎప్పటికైనా సరే ఉభయభ్రష్టత్వం చెందుతాడు అనేటువంటి దానికి దేవేంద్రుడే మనకి గొప్ప నిదర్శనం. ఒకప్పటి దేవేంద్రుడు, ఎందుకంటే దేవేంద్రుడు అంటే ఆయన ఎవరో ఒక్కడే అనుకోబాకండి, అది ఒక పదవి. ఆ పదవిలో ఎవరు కూర్చుంటే వాళ్ళే దేవేంద్రుడు. అది దేవేంద్ర పదవి, ప్రధాన పదవిలాగా దేవేంద్ర పదవి. ఆ పదవిలో ఇక్కడ 100 యజ్ఞాలు చేసి పుణ్యాలు చేసుకున్నటువంటి వాడు దేవేంద్ర పదవిని పొందుతాడు. ఆ పదవిలో ఆయన ఇక్కడ చేసినటువంటి పుణ్యానికి ఎంతకాలం ఆ పదవిలో ఉండాలో అంతకాలం ఆ పదవిలో ఉంటాడు. ఆ పదవి ఆయనకి పోయేటప్పటికల్లా ఇక రెడీలో వరుసలో క్యూలో ఉంటారు. అందులో ఎవరైతే ముందుగా ఉంటాడో అతన్ని మళ్ళీ దేవేంద్రుడిగా నిర్ణయించుకుంటారు. అట్లా ఒక దేవేంద్రుడు ఏం చేశాడో, ఆ దేవేంద్రుడు ఏం చేస్తే గురువుని ఏ రకంగా ఆయన నిరసిస్తే, గురువుని మారిస్తే, గురువుని మీద కోపాన్ని ప్రదర్శిస్తే ఆయనకి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.